ఢిల్లీ మద్యం కుంభకోణ గ్రేస్లో రేపు విచారణకు హాజరు కావాల్సిన ఎమ్మెల్సీ కవిత ఏపీలో ప్రత్యక్షమయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగడ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో రేపు సిబిఐ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో కవిత ఏపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగు వందల సంవత్సరాల పైచూపు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా కలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం అటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ట చేసుకొని అమ్మవారిని మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని అభివృద్ధి పదంలో ముత్యాలమ్మ వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లారని చెప్పి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులను. ఢిల్లీ మద్యం కేసులో రేపు సిబిఐ విచారణకు హాజరు కావాల్సిన కవిత ఏపీలో ప్రత్యక్షమయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. చెప్పండి రాజేష్. థ్యాంక్ యూ ప్రసూన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈరోజు మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితం కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం మురగుండ గ్రామానికి వచ్చారు. మురగుండ గ్రామంలో ఉన్న ముత్యాలమ్మ తల్లి సుమారుగా 400 సంవత్సరాలుగా ఆమె ఇక్కడ పెద్దగా ప్రచారంలో ఉన్నారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఎక్కువగా అక్కడికి వచ్చి ఆమెను దర్శించుకుంటారు. మరి ఎందుకంటే అక్కడ కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆమెకు చాలా పేరు ఉంది. 400 ఏళ్ళుగా ఆమె అక్కడ విగ్రహారాధన పొందుతూనే ఉంది. సుమారుగా అంటే కేవలం తెలంగాణ కాదు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నేతలకు కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అందులో భాగంగా ఈరోజు కల్వకుంట్ల కవిత కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అంటే సుమారుగా 400 ఏళ్ళు పైబడి ఉండడంతో విగ్రహం ఆలయానికి సంబంధించిన కొంచెం పునఃప్రతిష్ట జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిలో పాలు పంచుకునేందుకు కవిత వచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం అక్కడ అందరితో కూడా చాలామంది ఇదివరకు ఆ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కోనసీమలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెళ్తాయి, కేసీఆర్ ఫ్లెక్సీలు వెళ్తాయి. ఈ నేపథ్యంలో తమ అభిమాన నాయకుడి కుమార్తె కోనసీమ జిల్లాకు రావడంతో పెద్ద ఎత్తున ఆమెను చూసేందుకు వెళ్ళారు. అందరితో కూడా కవిత గురించి మాట్లాడారు. ఏది ఏమైనా కానీ ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదంతో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా సంతోషశ్యామలంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె కోరారు. మరోవైపు ఆ పార్టీ శ్రేణులందరూ కూడా ఆమెను వ్యక్తిగతంగా వచ్చి కలిసినట్లు తెలుస్తుంది. అంటే కేవలం బీఆర్ఎస్ నుంచి కాకుండా అటు తెలుగుదేశం కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా వెళ్ళి మర్యాదపూర్వకంగా ఆమెను కలిసారని చెబుతుంది. ఏది ఏమన్నా కానీ కోనసీమ జిల్లా అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ మురమళ్ళ కావచ్చు, అయినవేలు కావచ్చు, అప్పనపల్లి కావచ్చు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలన్నీ కూడా కోనసీమ జిల్లాలో ఉన్నాయి. అందులో భాగంగానే ఈ మురగుండ గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గత 400 ఏళ్ళుగా ప్రసిద్ధి పొందింది. ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో కావచ్చు, ఇతర పెద్ద ఆర్థిక సమస్యలతో అమ్మవారు తీరుస్తారనేది అక్కడ నానుడు ఉంది. ఈ నేపథ్యంలో ఇతర సమస్యల పరిష్కారం కావచ్చు. పక్కన మద్యం కుంభకోణంలో ఆమె పేరునుండడంతో అందుకోసం కానీ ఆమెను వచ్చి ఆమెను దర్శించుకున్నారా, ఆ కేసుల నుంచి బయటపడేవాలని చెప్పి ఆమె కోరుకున్నారా అనేది ఒక మరణం వినపడుతుంది. ఏదేమైనా కానీ అంటే కవిత చెప్పడం చూసుకుంటే నేను చాలాసార్లు ఇక్కడ దేవాలయానికి వచ్చాను, దర్శించుకున్నాను, అందులో భాగంగానే రొటీన్గా వచ్చి ఇక్కడ దర్శించుకున్నాను అని చెప్పారు. ఇది ఏమైనా మొత్తం అందరూ మొత్తం అంటే పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కల్వకుంట్ల కవితకు స్వాగతం పలికారు. దేవస్థాన సిబ్బంది కూడా పూర్ణకుంభంతో డోలు సనాయితో ఆమెను స్వాగతం పలికి ఘనస్వాగతం పలికి అంచకాభిషేకం చేయించిన తర్వాత ఆమెను వీడుకోలేదు. మొత్తం మీద బయటకు వస్తూ వస్తూ వీడియోతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను, 400 ఏళ్ళు చెత్తగలిగిన ఈ దేవస్థానానికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది, ఆ కార్యక్రమాల్లో నన్ను పాలు పంచుకోమని ఆహ్వానం పంపడంతో వచ్చి ఆ కార్యక్రమాన్ని పాలు పంచుకోవడానికి తన అదృష్టంగా భావిస్తున్నట్లుగా చెప్పారు. ఏదేమన్నా ప్రశాంతంగా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరుగుపోయిన హైదరాబాద్కి బయలుదేరి చెప్పాలి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.